జంగల్ అనుమతుల కొరకు చేసే పాదయాత్రను అడ్డుకోవటం అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. చెలో చందుర్తి మోత్కురావుపేట అనుమతుల కొరకు చేసే పాదయాత్రలో పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ వాళ్ళు పెట్టిన ఆ వీడియోలో ఆయన ప్రశ్నించేదాన్నే చూపించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజు మేము చేస్తే తప్పుగా అనిపించి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం ఏనాడు వేములవాడ నియోజకవర్గంలోని ఏ మండలాలను పట్టించుకోలేదని తూతు మంత్రంగా చేసిన పనులనే గొప్పగా చెప్పుకొని సంతోషపడి సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. మండలాల మధ్య ఉన్నటువంటి రోడ్డు నిర్మాణాన్ని కొరకు అటవీ అనుమతులు రావడంలో జాప్యం జరుగుతున్నందున ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి చెలో చందుర్తి మోత్కురావుపేట జంగల్ ఏదో రోడ్డు అయిపోతుంటాయి కదా అంటే ఇది ఎవరి వైఫల్యం, మీ వైఫల్యం కాదా? ఎందుకు ఇది ప్రభుత్వంలో ఉన్న పాలకులు అర్థం చేసుకుంటలేరు. దాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తుంది తప్ప మరొకటి కాదు. ఈరోజు ప్రభుత్వం వెంటనే అటవీ అనుమతులు ఇవ్వాలి, ఆ రోడ్డును పూర్తి అని చెప్పని ఈరోజు ప్రజాస్వామికవాదులందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్టుల పేరిట మరి ఈ ఉద్యమాలని బాధ్యతలు అణచివేయడానికి కూడా తప్పు పట్టవలసిందని కోరుతా ఉన్నాం.